राइट जयप्रकाश नारायण गारु अंड नागेश्वर गारु विनय कुमार गारु वेलकम टू डिबेट टुडे जयप्रकाश नारायण गारु चाला अलार्मिंग गा उंदी इप्पुडु वस्तुन्न ई रेंडो फेज नी मनं ఒకసారి చూస్తే పత్రికలు చూస్తే మీరు కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉంటారు. ఇవాలైతే నాకు రెండు ప్రధాన పత్రికల్లో శవాల గుట్టలు శవాల కుప్పలు అనే బ్యానర్ చూస్తే ఒక రకమైన భయానక పరిస్థితి కనిపించింది. ఆరా తీస్తే మొదటి దశ కంటే రెండో దశలో మరణాల రేటు ఎక్కువగా కనబడుతోంది. రేటు మాత్రమే, సంఖ్యను పక్కన పెడదాం. ఎందుకంటే ఇది 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎంతమంది సరిపోతున్నారని పక్కన పెడితే మరణాల శాతం ఎక్కువగా ఉంటుందనేది ఒకటి. సో ఎక్కడ ఫెయిల్ అయ్యాం మనం, తర్వాత దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మీ అంచనా. హెల్త్ కేర్, ఆర్థిక వ్యవస్థ, తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడదాం సార్. యా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో ప్రపంచంలో చాలా దేశాల్లో మన దేశంలో కూడా మళ్ళీ వేగం పెరిగింది వ్యాధి వ్యాప్తి. ప్రధానంగా శాస్త్రజ్ఞులు చెప్తున్నది కొన్ని కొత్త రకాల వెరైటీలు. మొదట వచ్చింది చైనా నుంచి వుహాన్ వెరైటీ, ఆ తర్వాత యూకే నుంచి ఒక వేరియంట్, దక్షిణాఫ్రికా నుంచి మరొకటి, బ్రెజిల్ నుంచి, అలాగే భారతదేశం నుంచి రకరకాల వేరియంట్స్ వచ్చినాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి సాక్ష్యాధారాలు ఏమిటంటే ఖచ్చితంగా వీటి ఇన్ఫెక్టివిటీ అంటే వ్యాధి వ్యాపించేటువంటి రేటు పెరిగింది. అది వరకు ఒకళ్ళ నుంచి ఇద్దరికి సోకితే లేకపోతే ఒకటిన్నర మందికి సోకితే ఇప్పుడు ఒకళ్ళ నుంచి ముగ్గురికో రెండున్నర మందికో సోకుతున్నది, అంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఎప్పుడైతే వ్యాధి వ్యాప్తి చెందుతుందో అంకెలు చాలా చిన్న అనిపిస్తాయి, కానీ ఇది కాంపౌండ్ రేట్తో పెరుగుతుంది. ఒకరి నుంచి ఇద్దరికి బదులు ఒకరి నుంచి ముగ్గురు కనుకోండి, ఒక నాలుగు తరాలు గడిచేసరికి, అంటే 4, 6, 7, 28 రోజులు గడిచేసరికి ఒకరి నుంచి ఇద్దరికైనట్టయితే 16 వెళుతుంది, ఒకరి నుంచి ముగ్గురికైనట్టయితే 81 మందికి వెళ్ళిపోతుంది, 5 రెట్లు అయిపోతుంది. కాబట్టి ఈ రెంటికి మూటికి తేడా చాలా ఎక్కువ, అందుకనే గణనీయంగా అంకెలు కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ భయాందోళనలు మన పరిస్థితుల్లో సరైనది కాదు. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. మనకు 4 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, ఏడాది క్రితం కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాబట్టి దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, దీనికి ఏమి మనకి మందిస్తే తగ్గిపోయే వ్యాధి కాదు. ఇది ఒక మలేరియాకి ఇచ్చినట్టుగా, టైఫాయిడ్కి ఇచ్చినట్టుగా, మరో దానికి ఇచ్చినట్టుగా, కానీ వ్యాధి నుంచి ప్రమాదం రాకుండా అరికట్టడానికి ఏర్పాట్లు చేయాలి. అది మొదట మనకి సరిగ్గా తెలియదు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు, వైద్యులు చాలా అనుభవం గడించారు మన దేశంలో, ప్రపంచంలో. మనకు అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ తెలుసు. రెండోది, మన అదృష్టం కొద్దీ మన దేశంలో ఈ వేరియంట్ కానీ లేకపోతే తొలుత వచ్చినటువంటిది కానీ మొత్తం మీద మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ సంతతి లేదా దక్షిణ మన దక్షిణ ఆసియా సంతతి చెందిన వాళ్ళకి వ్యాధి తీవ్రత కానీ లేకపోతే మరణాల రేటు కానీ చాలా తక్కువ ఉంది. అది మన అదృష్టం. మూడోది, వ్యాక్సిన్లు మీరు చెప్పారు గతంలో లేని ఇప్పుడు వచ్చినాయి. నిజమే, వ్యాక్సిన్లు మరింత వేగంగా మనం పంపిణీ చేయాలి, దాని అనుమానం లేదు. ఇప్పటికి 10 కోట్లు వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టుగా, అంటే వ్యాక్సిన్లు ఇచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. చాలా వేగరం చేయాలి, కానీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి, గతంలో అది లేదు. నాలుగోది, 2 నెలల క్రితమే ఐసీఎంఆర్ వారి పరిశోధనలు ఏం తెలిచారంటే పట్టణ ప్రాంతాల్లో 60% మందికి, గ్రామ ప్రాంతాల్లో 30% మందికి, వాళ్ళు అత్యధికులకు ఇప్పటికే నిశ్శబ్దంగా ఈ ఇన్ఫెక్షన్ సోకి యాంటీబాడీస్ ఉన్నాయి, వ్యాధి నిరోధక యాంటీబాడీస్ వచ్చినాయి. అంటే చాలా మేరకు వీళ్ళకి వెళ్ళి వ్యాధి సోకడం చాలా అరుదుగా ఉంటుంది. కొంతమందికి ఉండొచ్చు, కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. అది వ్యాక్సిన్లు కలిపితే, వ్యాక్సిన్లు వేగం చేస్తే చాలా త్వరలోనే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. చాలా మంది ప్రేక్షకులంతా కూడా ఇక సంవత్సర కాలంలో వినుంటారు, 70-80% మందికి వ్యాధి నిరోధక యాంటీబాడీస్ వస్తే ఇక పెద్దగా వ్యాధి వ్యాప్తి ఉండదు. మనం దానికి చాలా చెరువులో ఉన్నాం. నేను కూడా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం అంటే బెంబేలత్తరం కాకుండా ఇప్పుడు చేయాల్సిన ప్రభుత్వం వెంటనే ఏమిటంటే, మొట్టమొదటిది మనం పొరపాటు ఎక్కడ చేసామంటే మనంతా ఆవేశం జాస్తి. మన దేశంలో భయాందోళన ఉన్నప్పుడేమో మొత్తం అన్ని మూసేసి కర్ఫ్యూ పెట్టి కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాం. తమిళనాడులో ఒక తండ్రి కొడుకు పాపం పేదలు అమాయకులు వాడు తెలియక కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘిస్తే వాళ్ళని చావగొట్టి చంపేశారు. చెప్పండి, ఆ కాస్త ఆ భయం తగ్గాక ఆ 10 రోజులు 15 రోజులు 4 రోజులు పోయిన తర్వాత పూర్తిగా అసలు ఏ రకమైనటువంటి ముందు చూపు లేకుండా, కనీస జాగ్రత్తలు లేకుండా విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాం. మీరు బయటకు పోతే హైదరాబాద్ నగరంలోనే ఇప్పుడు అసలు మాస్క్ వేసుకోవడం కనిపించట్లేదు, కనీస జాగ్రత్తలు లేవు. ఇప్పుడు వ్యాధి మీకు తీవ్రత తగ్గుతుంది, మన దేశంలో కొంచెం తక్కువ ఉన్నది, టీకాలు వచ్చినాయి, వ్యాధిని ఎదుర్కోవటం కొంచెం తెలిసిందే చెప్పాం, కానీ వ్యాధి సోకదని ఎవరన్నా చెప్పారా? ఏ శాస్త్రం చెప్పలేదే, లేదు.
ఖచ్చితంగా వ్యాధి సోకుతుంది, వ్యాధి లక్షణం అది. మరి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించకపోతే ఎట్లాగా? కనీసం ఆ సామాజిక దూరం, ఆ మాస్క్ వేసుకోవటం, అది కూడా సరిగ్గా వేసుకోవటం, మన నుంచి ఇతరులకి ఇతరుల నుంచి మనకు సోకకుండా ఉండటం, దూరాన్ని పాటించడం, మిగతా ఆర్థిక కార్యక్రమాలు దెబ్బతినకుండా అది చేయకపోవటం అనేది క్షమార్హం కాదు. అది ప్రజల తప్పు ఉంది, ప్రభుత్వాల తప్పు ఉంది. అంచేత మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఇలాంటివి కాకుండా మనకు సమాజ జీవనంగా నడకపోతే సమాజం అస్తవ్యస్తం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఇప్పటికే అవసరం కూడా లేదు. కానీ అదే సమయంలో దూరాన్ని పాటించి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించకుండా అరికట్టడం అవసరం, వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున పెంచడం అవసరం. ఇప్పుడు మరి భయాందోళన మళ్ళీ పెరిగినాయి, కొన్ని వేల మంది ఆసుపత్రి ఎగబడుతున్నారు కాబట్టి 199 మందికి ఆసుపత్రి అవసరం లేదు, ప్రమాదం లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా హోమ్ కేర్కి ఏర్పాటు చేయాలి. దానికి కాల్ సెంటర్ కొంతకాలం పాటు దానిలాంటి వాళ్ళు కూడా వాదించాం, కొంత ఏర్పాటు చేశాను, మళ్ళీ తెలిసిన ఇప్పుడు కాల్ సెంటర్ ఉన్నట్లేవు, లేవు లేవు. టెక్నాలజీ అద్భుతంగా ఉన్న కాలంలో మనందరూ ఇప్పుడు మీరు నేను మన వినయ్ గారు అంతా కంప్యూటర్లో మాట్లాడుకుంటున్నాం, మనం స్టూడియోలో కూర్చోవడం మీతో, అంత టెక్నాలజీ ఉన్న కాలంలో కాల్ సెంటర్లు మన దేశం మన రాష్ట్రం నుంచే ఈఎంఆర్ఏ 108 మన రాష్ట్రం నుంచి వచ్చిన దేశం మొత్తం. ఈ కాల్ సెంటర్ల కంటే వినయ్ కుమార్ గారు లాంటి డాక్టర్లు చాలా మంది నాకు తెలిసి వినయ్ కుమార్ గారు, ముఖర్జీ గారు అండ్ శ్రీభూషణ్ రాజు గారు ఇలాంటి నాకు తెలిసిన ఒక 10 మంది ఫ్రెండ్స్ డాక్టర్లే, వీళ్ళు చేసిన సర్వీస్ ఎక్కువ ఉంది ప్రజలకి ఈ కాల్ సెంటర్ల కంటే. ఎంతో ఎందరో వైద్యులు ఆరోగ్య సిబ్బంది స్వచ్ఛంద అద్భుతమైన కృషి చేస్తున్నారు, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. మనం గర్వపడాలి, వారందరినీ అభినందించాలి, వారందరికీ మొక్కాలి. కానీ ప్రభుత్వం పూనుకున్నట్టయితే మరింత బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను చేయాలని చెప్పంటే మనకు తెలిసిన వాళ్ళకి వెళ్తుంది, మనకున్న వనరుల పరిమితము, మన మీద విశ్వాసం పరిమితము, మరి మనం 10 మందికి వెళ్లే అవకాశం పరిమితము. అదే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇలాంటి ప్రయత్నాలన్నింటి కూడా సమకూర్చి వినయ్ కుమార్ గారు మీరు మీరు దీనిలో కలవండి, మీ వాలంటీర్లు అందరూ దీనిలో సమయాన్ని ఇవ్వండి, మీ సలహాలు తీసుకు, కొంతమంది ఇక్కడ కూర్చొని కాల్ సెంటర్ లాంటి ఏర్పాటు చేసి సంతోషంగా డాక్టర్లు వస్తారు, నర్సులు వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు. అది చేస్తే ఏమవుతుందంటే ఆసుపత్రులకు వెళ్ళాలన్న భయం ఉండదు. మన దేశంలో వైద్య రంగం ఎంత అధ్వానంగా మనకు తెలుసు, దాని తర్వాత మాట్లాడదాం మీరు అన్నట్టుగా. ఈ పరిస్థితుల్లో ఇంతమంది ఒక్కసారి ఆసుపత్రికి వస్తే తట్టుకునే శక్తి మనకు లేదు, ఖర్చు పెరిగిపోతుంది. ప్రభుత్వం ఎప్పుడైతే విఫలమైపోయిందో ఖర్చు పెరిగిపోతుంది, డాక్టర్లను లేకపోతే ఆసుపత్రులను తిట్టినా ప్రయోజనం లేదు, అది భరించలేరు. అవసరం లేనప్పుడు ఆ ఖర్చు ఎందుకు? కాబట్టి ఆ ఖర్చు లేకుండా ఈ కాల్ సెంటర్లు పెద్ద ఎత్తున విస్తృతంగా ఏర్పాటు చేసి భయాందోళన తొలగించి ఎవరికి ఏమాత్రం కనీసమైనటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా కూడా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పని ఆ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పి పల్స్ ఆక్సిమీటర్లు విరివిగా అందజేసి ఏర్పాటు చేసి కనీస జాగ్రత్త తీసుకుని 190 మంది ఆసుపత్రి అవసరం లేదు, అప్పుడు తగ్గుతాయి. మాస్క్ వేసుకుని కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి హోమ్ కేర్ కి ఎక్కువ ఏర్పాట్లు చేయటము, తప్పనిసరి ఆసుపత్రుల్లో వస్తే వాళ్ళకి తగిన సాయం అందించడము, ఈ 3 పనులు చేయాలి. ఒక 10-15 రోజుల్లో ఖచ్చితంగా ఇది మనం ఒక కొలిక్ వస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. 100 పనులు కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్, పాయింట్ కరెక్టే. కానీ మనకి బాగా గుర్తు గత సంవత్సరం మార్చిలో ఈ కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు డాక్టర్లు అందరూ గొంతు చించుకుని చెప్పింది ఏంటి, మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకోండి, లేదా ఎగ్స్ తినండి, చికెన్ తినండి, అంటే ఐ మీన్ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి, లేకపోతే ఆక్సిజన్ బాగా ఉండాలి కాబట్టి కాస్త మినిమం ఎక్సర్సైజ్ చేయండి, ఏదో సలహా వాళ్ళకు తోచిన సలహాలు ఇచ్చారు. కానీ కామన్గా చెప్పింది ఏంటంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడండి, జింక్ టాబ్లెట్లు వాడండి అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది జేపీ గారు, మీరు కూడా నా డిబేట్లో, మీరు నాగేశ్వర్ గారు వినయ్ గారు చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు, నెత్తి నోరు బాదుకుని చెప్పేవాడిని నేను. మీరు ఇంజెక్షన్లు వ్యాక్సిన్లు తర్వాత సంగతి ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆ విటమిన్ టాబ్లెట్లు పెట్టండి, ఏఎన్ఎంల ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పౌరుడికి ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్లు అయినా అందించండి అని చెప్పి, అంటే నేను చెప్తే చేస్తారని కాదు కానీ అందరూ చెప్తే, ఇంతవరకు జరగలేదు అది. ఈ రోజు కూడా ప్రభుత్వం వైపు నుంచి పిహెచ్సిలో ఎక్కడ ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్లు మనకు కనిపించవు. సో ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు, ఇప్పటి ఈ ఏడాది కాలంలో మన అనుభవం చూసినా ఇప్పుడు శరవేగంతో కరోనా చుట్టేస్తుంది, ఒక కల్లోలం సృష్టిస్తోంది, దీన్ని మనం తక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడంలే. ఎందుకంటే ఆల్రెడీ శవాల గుట్టలనే హెడ్డింగ్లు కనబడుతున్నప్పుడు దాన్ని మనం ఏదో సపరేట్ చేద్దామని నేను అనుకుంటే అది మంచి ఇది కాదు. సో ఇప్పుడున్న పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు, దీని నుంచి ఎలా బయటపడగలం, బయటపడే పరిస్థితి ఉందా? ఒకటి వెంకటేశ్వర గారు, ఒకటి తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేస్తే కాంప్లసెన్సీ పెరుగుతుంది, ఉదాసీనత పెరుగుతుంది, లాక్సిటీ పెరుగుతుంది. అంటే పట్టించుకోరు, ఏం కాదులేండి ఇక అయిపోయింది అని.
ఎక్కువ అంచనా వేస్తే బెంబేలెత్తుపై ఇంకా గందరగోళం ఏర్పడుతుంది. అందువల్ల బెంబేలెత్తకూడదు, అదే సమయంలో దీన్ని తక్కువ అంచనా ఇవ్వకూడదు. నిజాయితీగా మనము విశ్లేషించుకొని భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనం ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఒక హైపర్ నేషనలిజం, నా దేశం గొప్పది, నా దేశం ఏం చేసినా కరెక్టే చేస్తుంది, నా దేశంలో ప్రభుత్వమే దేశము, దేశమే ప్రభుత్వము, ప్రభుత్వం ఏం చేసినా చాలా గొప్పగా చేస్తుంది, ఈ హైపర్ నేషనలిజం మనం బాగా పాటించాం. నా దేశం చాలా గొప్పది, అందులో అనుమానమే లేదు. కానీ అన్సబ్స్టాన్షియేటెడ్ క్లెయిమ్స్ అన్ని మీకు గుర్తుండే ఉంటుంది. అందులో మనకి ఇండియాలో కరోనా రాదు, మన వాతావరణానికి రాదు, మనం తినే ఆహారానికి రాదు, మన నమస్కారం పెడతానని కనుక రాదు, మా సంస్కారం వల్ల రాదు, మాకు ఇదివరకే మలేరియా వచ్చింది కనుక రాదు, ఇలా ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకుంటూ వచ్చాం. వస్తుంది అన్నదానికైనా రాదు అన్నదానికి ఎక్కువ సిద్ధాంతాలు చెప్పాయి. చెప్పి ఇప్పుడు ప్రజలను తప్పు పడుతున్నాం, మీరు పట్టించుకుంటలేరు, అయ్యే మీరే చెప్పారు కదా ఇండియాలో ఏం కాదని, చెప్పినాక ప్రజలు ఏం చేస్తారు, ఏం కాదు కదా అని అనుకుంటారు. సో అందువల్ల మేము ఆ రోజు కూడా చెప్పాము, అయ్యా ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి, కొన్ని అసత్యాలు ఉన్నాయి, అన్ప్రూవెన్ క్లెయిమ్స్ ఉన్నాయి, దయచేసి హైపర్ నేషనలిజం పనికిరాదు అని చెప్పాం. ఇవాళ ఉదాహరణకు మీకు చెప్తాను, వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రపంచంలో, మనము వ్యాక్సిన్ క్యాపిటల్, వేరే విషయాల్లో మనం ఎంత వెనుకబడి ఉన్నా వ్యాక్సిన్ల విషయంలో మన అమెరికాతో పోటీ పడగలిగే స్థాయిలో ఉన్నాము అన్న అంచనా. ముఖ్యంగా వ్యాక్సిన్ రంగంలో ఇవాళ ఎయిడ్స్ కు అమెరికన్ మల్టీనేషనల్స్ ఇచ్చే వ్యాక్సిన్ల కన్నా ఇండియన్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఇవాళ భారతదేశం 85 దేశాలకు ఎగుమతి చేసింది, కానీ వ్యాక్సినేషన్ రంగంలో మనం చేయాల్సింది చేశామా? మీరు గమనించండి, మన దగ్గర హైపర్ నేషనలిజం కాదు, సింబాలిజం కూడా ఎక్కువ. ప్రధానమంత్రి వచ్చి భారత్ బయోటెక్ సందర్శిస్తాడు, జైడస్ కోట్లా సందర్శిస్తాడు, వెంటనే మీకు సీరం ఇన్స్టిట్యూట్ పూణే వెళ్తాడు, ఓ రోజంతా ఇక మనకు వేరే పని ఉండదు, టీవీలలో చూపెట్టుకుంటూ కూర్చుంటాం. కానీ సింబాలిజం కాదు. ఏంటి అమెరికా ఏం చేసింది? నేను ఉదాహరణ అమెరికా చెప్తున్నాను. వారు ఈవెన్ ట్రంప్ లాంటి ఒక ఉన్మాదం కూడా ఉన్నవాడు కూడా పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్ రీసెర్చ్కి ఫండింగ్ చేశాడు. ఒక్క మోడర్నాకే $1 బిలియన్ $100 కోట్ల ఫండింగ్ చేశాడు. మన దేశంలో వ్యాక్సిన్ రీసెర్చ్కు మనం ఎంత ఫండింగ్ ఇచ్చాం? బడ్జెట్లో మీరు చూడండి, ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరగలే. ఏది ఈ పాండమిక్ బడ్జెట్లో నేను చెప్పేది. ఇక రెండోది ఏం చేశారు వాళ్ళు, అడ్వాన్స్ పర్చేస్ కాంట్రాక్ట్స్, అంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్తో అగ్రిమెంట్ చేస్తున్నారు. మనం ఎన్ని చేస్తున్నాం? ఇలా విచిత్రం ఏంటంటే, కోవాక్సిన్ ఎక్కడ దొరకదు, ఎందుకు దొరకదు, ఎవరికి అర్థమవుతలేదు. ఇవాళ అస్సాం నుంచి తెలంగాణ వరకు సెకండ్ డోస్ దొరుకుతుందా అనేది అనమాట. ఇవాళ పొద్దున్నే మెసేజ్ పెట్టారు, అపోలోలో ఫస్ట్ వేసుకున్నాను. ఇవాళ 2 రోజుల నుంచి అపోలోలో వ్యాక్సిన్లు బంద్ అయిపోయినాయి. రాత్రి 11 గంటలకు ప్రభుత్వం చెప్పింది మీరు వ్యాక్సిన్ వేయకండి. నేను అపోలో హైదరాబాద్లో అనుభవంతో చెప్తున్నాను, మా సొంత అత్తమ్మను పంపించాను, వ్యాక్సిన్ లేదని చెప్పేశారు. దెన్ నో వ్యాక్సిన్ అని 2 డేస్ క్రితం జరిగిన ఉదాహరణ, ఉగాది రోజు జరిగిన అనుభవం చెప్తున్నాను. సో మనము ఏం చేశాము, వ్యాక్సిన్ వాళ్ళు అడ్వాన్స్ పర్చేస్ కాంట్రాక్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆగమెంట్ చేశాం. విచిత్రం ఏంటంటే, ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు భారత్ బయోటెక్లు మాకు అడిషనల్ ఫండింగ్ ఇస్తే మేము కెపాసిటీ పెంచుతాం. ఇది 184,000 కేసులు వస్తున్న సమయంలో ఆలోచించాలా? ఇది జనవరిలో ఆలోచించాలి కదా, మరి ఎందుకు ఆలోచించలేదు? ఇక మూడోది ఏం చేశారు అమెరికాలో, వారు యుఎస్ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ దీన్ని ఇన్వోక్ చేసి అమెరికా ఫస్ట్, ఎగుమతులపైన ఆంక్షలు పెట్టలేదు, కానీ అమెరికా అవసరాలు తీరాలి అని పెట్టారు. ఎస్, మనం ప్రపంచానికి వ్యాక్సిన్ ఇవ్వాలి, అది బాధ్యత ఖచ్చితంగా ఉంది. వ్యాక్సిన్ అల్ట్రానేషనలిజం మంచిది కాదు, కానీ మీ దేశ ప్రజలకు ఎంత అవసరము, బయటికి ఎంత ఇవ్వాలి, ఇది అంచనా లేదు. ఇక నాలుగవది ఏంటంటే, అమెరికాలో ఇంకోటి కూడా చేశారు, కనుగొన్నది ఫైజర్ కనుగొనొచ్చు, మోడర్నా కనుక్కోవచ్చు, కానీ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగే, తయారీ చేయగలిగే సామర్థ్యం ఉన్న అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనలేదు. అప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ కంపెనీలకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లైసెన్స్ ఇచ్చేలా రూల్స్ వేసింది. దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరిగింది. ఇవాళ ఉదాహరణకు స్పూట్నిక్ మన ఇండియా ఎవరు తయారు చేయలేదండి, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తయారు చేశారు. కానీ ఇలా రెడ్డి లాక్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సిద్ధమవుతోంది, హెట్రోడక్స్ లో సిద్ధమవుతోంది. రష్యన్ వ్యాక్సిన్ స్పూట్నిక్ హెట్రోడక్స్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, హైదరాబాద్ లో హెట్రోడక్స్ లో. పక్కన ఉన్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఎందుకు హెట్రోడక్స్ లో మ్యానుఫ్యాక్చర్ కాలేదండి, నాకు చెప్పండి.
పాండమిక్ టైంలో మేధో సంపత్తి హక్కులు ఏంటి? పాండమిక్ టైంలో పేటెంట్ హక్కులు ఏంటి? కావాలంటే ప్రభుత్వం వాటిని నష్టపరిహారం ఇవ్వండి. నేనేమి ఆ ఫార్మా కంపెనీలను వాళ్ళ జరిపిన పరిశోధన ఉచితంగా ఉండాలని అంటలే. కానీ మీకు ఆశ్చర్యం వేస్తుంది, రష్యన్ కంపెనీ స్పూట్నిక్ ను హెట్రోడ్రక్స్ హైదరాబాద్ లో తయారు చేస్తారు, భారత్ బయోటెక్ కోవాక్సిన్ మాత్రం తయారు కాదు. ఏమంటారు దీన్ని? అందువల్ల ఇక వ్యాక్సిన్ షార్టేజ్, ఆశ్చర్యం వస్తుంది. ఉత్సవాలు జరపండి అని అన్నారు, వ్యాక్సిన్లు లేవు ఉత్సవాలు జరపంటారు అండి. ఎవడన్నా అంటే మన సింబాలిజం ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు తలుపు ప్లేట్లు గ్లాసులు కొట్టమంటే ప్రతి ఇంట్లో ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, కొడతారు. దీపం పెట్టమంటే ప్రతి ఇంట్లో నూనె ఉంటుంది, దూధు ఉంటుంది, కనుక పెడతారు. చప్పట్లు కొడతారు, చప్పట్లు చేతులు ఉంటాయి కనుక కొడతారు. ఉత్సవాలు ఎట్లా జరుపుతారండి వ్యాక్సిన్ లేకుండా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? వ్యాక్సిన్ ఉంది అంటది. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉత్తరాలు రాస్తున్నారు, ఏ హాస్పిటల్కి పోయినా వ్యాక్సిన్ లేదు. ఇది పరిస్థితి కదా? దట్ ఈస్ ట్రూ. మీరు అన్నది వాస్తవం. హాస్పిటల్స్ కి అఫీషియల్ గా చెప్పారు వ్యాక్సిన్ లేదు అని. ఉగాది రోజు అపోలో ముందు రోజు రాత్రి 11 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ వచ్చి వ్యాక్సిన్ అయినా ఆపేశారు. అవును. ఇక తర్వాత నేను ఇంకొకటి చెప్తాను మీకు. సో వ్యాక్సినేషన్ ఒకటే కాదు, వ్యాక్సిన్ ఫైజర్స్ 1 ఇయర్ క్రితం అప్లై చేసింది. సో ఒక పాండమిక్ టైంలో ఎన్ని వ్యాక్సిన్లు వీలైతే మనం అనుమతించాలి కదా? అవును. కానీ విచిత్రం ఏంటంటే ఫైజర్స్ అనుమతి ఇవ్వరు. అంటే అమెరికాలో, యూరోప్ లో ఇవాళ పర్మిషన్ ఇచ్చారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వడం అన్సైంటిఫిక్ అయితే ఇవాళ కూడా ఇవ్వకూడదు కదా? మరి ఇవాళ అమెరికా, యూరప్, జపాన్ లో ఆల్రెడీ ట్రయల్స్ ముగిసిన కంపెనీలకు అనుమతి ఇవ్వాలి ఇచ్చారు. అంటే సైంటిఫిక్ అన్నట్టే కదా. మరి ఈ పని 6 నెలల కింద ఎందుకు చేయలేదు? మీకు ఆశ్చర్యం వస్తే భారత్ బయోటెక్ ఏమో మన ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకముందే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. కానీ ఫైజర్స్, మోడర్నా అమెరికాలో కూడా ట్రయల్ పూర్తి చేసుకున్నారు. కావాల్సింది ఏంటంటే ఇండియాలో కూడా ఎస్ బ్రిడ్జ్ ట్రయల్ జరగాలి. నిజం, బ్రిడ్జ్ ట్రయల్స్ వాళ్ళు జరపాలంటే కన్విన్స్ చేయడం, లేదు బ్రిడ్జ్ ట్రయల్స్ కు ఏర్పాటు చేయడం. ఎందుకంటే అమెరికాలో ఉన్నది ఇక్కడ కూడా ఎఫికసీ అండ్ సేఫ్టీ ఎస్టాబ్లిష్ కావాలి. సో ఈ రకంగా మనం వ్యాక్సిన్ బాస్కెట్, బొకే ఆఫ్ వ్యాక్సిన్స్ పెంచాలి కదా? మనం పెంచలేదు. అందువల్ల ఇవాళ వ్యాక్సినేషన్ లో మనం ఏం చెప్తున్నాం? భారతదేశం అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం కాదు, ప్రపంచానికే మేము వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం. అవును. ఇవాళ మనం మన వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. మా ఊర్లో మందమరి మండలంలో, మంచిర్యాల జిల్లాలో, మా ఊరు ఎదురాపురం, నేను అది అడిగాను. అడిగితే మా ఊర్లో ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. అసలు మొన్నటి వరకునేమో ప్రజలకి వ్యాక్సిన్ మీద కొన్ని అనుమానాలు, భయాలు, భ్రమలు ఉన్నాయి. ఇది వేసుకుంటే ఏమవుతుందో అది ఇదని మెల్లమెల్లగా భ్రమలు పోయి ఒక్కొక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలనే మైండ్ సెట్కి వచ్చే టైంకి వ్యాక్సిన్ లేకుండా పోయింది. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు, మీకు ఇంకో మనము ఏడాది క్రితం అంటే కొత్తగా వచ్చింది, దీని తీవ్రత తెలియదు, అంచనా లేదు, అనుభవం లేదు, పీపీ కిట్ కూడా తెలియదు మనకు అప్పుడు తెలియదు. కానీ ఇవాళ కూడా ఏం పరిస్థితి? ఇవాళ నేను ఉదయాన మా ఇద్దరు కొలీగ్స్ కు కోవిడ్ వచ్చింది, సొంత మా కజిన్ కు కోవిడ్, ఇద్దరికి వాళ్ళ దంపతులు ఇద్దరికి వచ్చింది. ఉదయం నుంచి ప్రతి కార్పొరేట్ ఆసుపత్రి ఫోన్ చేశాను, ఎక్కడ బెడ్స్ లేవు. ఏజీలో చెప్పారు 100 మంది లైన్ లో ఉన్నారు సార్ అని. అవును, వాస్తవమే. అపోలోలో లేవు అడిగాను, ఎక్కడా బెడ్స్ లేవు మీకు అంటే. మరి అరే విచిత్రం ఏంటంటే ఏడాది తర్వాత కూడా బెడ్స్ ఎందుకు లేవు? ఆన్సర్ ఉండాలి కదా దీనికి. బెడ్స్ లేవు, చాలా సమస్యలు ఉన్నాయి సార్, చాలా సమస్య. ఆసుపత్రిలో బెడ్స్ లేవు, ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్వారంటైన్ సెంటర్లు లేవు, అలాగే మందులు లేవు, వ్యాక్సిన్ లేదు. తీరా ఏదైనా కొంపల మీదకి వస్తే రెమిడెసివిర్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు రెమిడెసివిర్ కూడా అది మరి కృత్రిమ కొరతనా లేకపోతే నిజంగానే కొరత వచ్చిందా తెలియదు. ఒక్క నిమిషం నాగేశ్వర గారు, ఒక్క నిమిషం. ఒక్క విషయం చెప్తాను, చెప్పండి. హోమ్ క్వారంటైన్ అంటారు. ఇండియా సోషియో ఎకనామిక్ కండిషన్ తెలియకుండా మాట్లాడండి సార్. నా ఇంట్లో 3 బెడ్రూమ్లు ఇల్లు నాది, నన్ను ఓ రూమ్ లో తాళం వేస్తే ఎవరికి సంబంధం ఉండదు. కానీ ఈ దేశంలో కోట్లాది మందికి ఒక చిన్న గదిలో 4 ఉంటారు సార్. అవును. వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు 80% పాపులేషన్ కదా. అవును. ఇవాళ స్కూళ్ళు బంద్ ఉన్నాయి, కాలేజీలు బంద్ ఉన్నాయి, హోటళ్ళు బుకింగ్ లేదు. అయ్యా మీరు హోమ్ క్వారంటైన్ సాధ్యం కాదు, వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ చేయండి. వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళకే ఇంకా భోజనం పెట్టడే కదా నువ్వు చేసేది ఏమున్నది, ఇంట్లో అవే మందులు కదా. అసలు మనం ఎన్ని ఎన్ని అరాచకాలు చూసాము,
ఆ క్వారంటైన్ ఫస్ట్ ఫేజ్లో క్వారంటైన్ అప్పుడు కానీ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ క్వారంటైన్ సెంటర్లో కానీ మందులు ఇవ్వకపోవడము, లేకపోతే ఆ పెట్టే ఫుడ్ దరిద్ర ఫుడ్ పెడుతుంటే అలాంటి ఎన్నో చూసాం. మెల్లమెల్లగా వాటి అన్నిటిని సెట్ చేసుకుంటూ వచ్చారు అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇది వచ్చింది. వినయ్ కుమార్ గారు, ఒకటి ఇందాక జేపీ గారు ప్రస్తావించిన హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఎంతవరకు వచ్చింది? ఇది నిజానికి అప్పట్లో చాలామంది కొత్త పదం. ఇది దీంతోనే ఈ కరోనా పోవాలి తప్ప ఎవరు దీన్ని ఆపలేరు అని అనుకున్నారు అందరూ. మీలాంటి డాక్టర్లు కూడా చాలామంది హర్డ్ ఇమ్యూనిటీ రావాలని కోరుకున్నారు. వచ్చిందా, ఎంతమందికి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్? ఒకటి. రెండవది, ఈ యాంటీబాడీస్ చాలామందిలో ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, రాని వాళ్ళకు కూడా మధ్య మధ్యలో మంచి ఫుడ్ తీసుకోవడం వల్లనో లేకపోతే ఎక్సర్సైజ్ వల్లనో వీటి వల్లనో యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అనేది ఒక హోప్. అది నిజమో కాదు తెలియదు. అది ఏంటి పరిస్థితి అనేది, ఒకవేళ నిజంగానే కనుక 60-70% ఈ హర్డ్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత దూకుడుగా ఈ కల్లోలం సృష్టిస్తున్న ఈ రెండో ఫేజ్ కరోనాకు అసలు కారణం ఏంటి? దీని నుంచి బయటపడే పరిస్థితి ఉందా? వినయ్ కుమార్ గారు, చాలా రోజుల తర్వాత జేపీ గారితో నాగేశ్వరరావు గారితో స్టేజ్ స్టేజ్ షేర్ చేస్తున్నది చాలా సంతృప్తికరంగా ఉంది. అయితే మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఏదైతే మీరు యాంటీబాడీస్ అంటున్నారు, వీటన్నిటితోని యాంటీబాడీస్ రావు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే యాంటీబాడీస్ వస్తాయి. అదైతే చాలా క్లియర్ గా చెప్పుకుందాం. వీటన్నిటితో ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాంతో మనకి ఆ వ్యాధి వస్తే తట్టుకునే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అయితే ఈ హర్డ్ ఇమ్యూనిటీ కూడా రావాలి అని అనుకున్నాం, కానీ హర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఇన్ఫెక్షన్ తో కాదు వ్యాక్సిన్ తో రావాలి అని అనుకున్నాం. రెండు రకాల 65-70% వరకు ఇన్ఫెక్షన్ హర్డ్ జనాభాకు వస్తే అది హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అది ఇన్ఫెక్షన్ వచ్చి హర్డ్ ఇమ్యూనిటీ వస్తేనేమో దాంట్లో ఒక పెద్ద మొత్తం జనాభా చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కానీ వ్యాక్సినేషన్ తో వస్తే వాళ్ళకి బలం వచ్చి యాంటీబాడీస్ వచ్చి దాని లోపల ఒక సైనికులు తయారయ్యి ఒకవేళ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ ఆ అంత సివియారిటీ ఇన్ఫెక్షన్ రావట్లేదు, చనిపోయే ఆస్కారం ఉండదు. సో వ్యాక్సినేషన్ తో వచ్చిన హర్డ్ ఇమ్యూనిటీ ఎనీ డే ఇస్ బెటర్ దాన్ ఇన్ఫెక్షన్ తో వచ్చిన హర్డ్ ఇమ్యూనిటీ. దట్ ఇస్ అల్టిమేట్ థింగ్ కదా. యా, అది అయితే ఈ నంబర్స్ తగ్గినప్పుడు నేనేమనుకున్నానంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వం యాక్టివ్ గా ప్రోయాక్టివ్ గా చర్య తీసుకున్నది ఏమీ లేదు, వదిలేశారు ప్రభుత్వాలు, అన్ని అందరు ప్రభుత్వాలు. దాంతో ఏమైందంటే నేను అనుకున్నది ఏంటంటే స్లమ్స్ లో చాలా మంది ఇన్ఫెక్ట్ అయిపోయారు, వాళ్ళు వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇమ్యూనిటీ చాలా హైగా ఉంటది కాబట్టి హై పర్సంటేజ్ వాళ్ళకి వచ్చేసింది. నాన్ స్లమ్స్ లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు, స్లమ్స్ లో ఉన్నవాళ్ళే మన కంట్రీలో మెజారిటీ కాబట్టి అదొక 40-50% వచ్చేసి నాన్ స్లమ్స్ లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ సివియారిటీ వలన వాళ్ళకి తెలియలేదు, సిమ్టమ్స్ కూడా రాకుండా వచ్చి వాళ్ళకి వచ్చిన జలుబు లాగా వచ్చేసి వెళ్ళిపోయింది. దాంతో నాన్ స్లమ్స్ లో ఉన్నవాళ్ళు ఒక మినిమం 10-15% ఇన్ఫెక్ట్ అయి ఉంటారు, దాంతో దాటేసామని అనుకున్నారు. కానీ ఏమైందంటే ప్రాబబ్లీ ఈ వేరియంట్ అన్నది వచ్చిందేమో, ఎందుకంటే ఎప్పుడు ఒక దానికి మందు కనుక్కున్నప్పుడు కానీ ఒక వ్యాక్సిన్ కనుక్కున్నప్పుడు కానీ ఇవాళ ఏమవుతుందంటే హాస్పిటల్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ఇంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ కంటే చాలా హై పొటెన్సీ ఉన్న ఇన్ఫెక్షన్ ఉంటుంది, విరులెన్స్ అంటాం మేము, అది హాస్పిటల్లో చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రోజు యాంటీబయాటిక్స్ ని చూసి 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 ఆ బ్యాక్టీరియా దానికి స్వరూపం హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందా, దానికి స్ట్రాంగ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా ఆ ఇన్ఫెక్షన్ కి. సేమ్ ఇన్ఫెక్షన్ దగ్గు జ్వరం ఇంటికి వచ్చే దానికి కంటే హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్ చాలా బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఆ యాంటీబయాటిక్స్ తట్టుకునే శక్తి వస్తుంది. అదే మళ్ళీ హాస్పిటల్లో కూడా జనరల్ రెగ్యులర్ ప్లేస్ కంటే ఐసీయూలో ఇంకా స్ట్రాంగ్ బ్యాక్టీరియా ఉంటాయి. అలాగే ఈ వ్యాక్సిన్ వచ్చినప్పుడు నేను అనుకుంటా ఆ వ్యాక్సిన్ ని తట్టుకోవడానికి ఈ వైరస్ మ్యూటేట్ అయింది, ఓకే, స్వరూపం మార్చుకొని ఇప్పుడు ఇంకా స్ట్రెంగ్త్. మనకి ఇదే టైంలో లాస్ట్ ఇయర్ 5,000 కేసులు ఉంటాయి దేశంలో,
ఏప్రిల్ 11 120,000 వచ్చాయి అదే రోజు. అవును. సో ఆ స్ప్రెడ్ అయ్యే స్ట్రెంగ్త్ గానీ తట్టుకునే స్ట్రెంగ్త్ గానీ పెరిగినట్టుంది వ్యాక్సిన్. అందుకే ఈసారి సివియారిటీ ఎక్కువ ఉంది, అలాగే డెత్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది వ్యక్తం చేస్తున్న డౌట్ మీతో అడుగుతున్నాను. జేపీ గారు కూడా ఐ థింక్ క్వాలిఫైడ్ డాక్టర్ వారు కూడా. ఇక్కడ చాలా మంది మీరు మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన హెర్డ్ ఇమ్యూనిటీ కానీ లేకపోతే యాంటీబాడీస్ కానీ ఉంటాయనుకున్నప్పుడు చాలామందికి అసలు సిమ్టమ్స్ లేకుండానే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వస్తుంది అని అంటే వాళ్ళలో ఏదో ఇమ్యూనిటీ ఉండబట్టే అలా సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వస్తుంది, తగ్గిపోతుందని అందరూ అనుకుంటున్నాం. కానీ మరి ఇలాంటి సందర్భంలో డెత్స్ పెరుగుతున్నాయి, డెత్స్ పెరుగుతున్నాయి అంటే ఇంత పాపులేషన్లో పెరుగుతాయి, బట్ డెత్ రేట్ పెరుగుతోంది, అది ఎందువల్ల అనేది. కరోనా సోకిన వాళ్ళు చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది, వై? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు సిమ్టమ్స్ లేవు అన్నది లాస్ట్ ఇయర్ ఉండింది. అవును. మీకు ఒక విషయం చెప్తాను, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండ్ నుంచి మళ్ళీ ఈ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ బిగినింగ్ వరకు నేను ఇంటి నుంచి ఒక 800 కేసెస్ చూసుంటాను. 800 కేసుల్లో ఒక 3-4 పేషెంట్నే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, మిగతా వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ చేశారు. గొప్పలు చెప్పుకోవడానికి కాదు, 800 ఫ్రీగా ట్రీట్ చేశారు నేను, ఏ ఒక్కళ్ళ దగ్గర డబ్బులు. ఐ నో దట్ నేనే చెప్పాను కదా, మీరు చెప్పక ముందే చేయొద్దు అన్నది ఒక ఆలోచనతో చేశాను అది. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. 800 ముగ్గురునో 4 నేను అడ్మిట్ చేయాల్సి, కానీ ఈ లాస్ట్ 1 లో నేను ఒక 60-70 పేషెంట్స్ ని చూస్తే అందులో 40 అడ్మిట్ చేయాల్సి వచ్చింది. సో సివియారిటీ ఆఫ్ కేసెస్ అంటే ద ఇన్ఫెక్షన్ సివియారిటీ చాలా పెరిగిపోతా ఉంది. దీంట్లో తప్పు మనది చాలా ఉంది. దీనికి 2 మనం అటాక్ చేయాల్సి ఉండేది, ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. జేపీ గారు అన్నారు బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి రావద్దు, భయపడు. కానీ ఏమైందంటే దానికి ఆ బ్యాలెన్స్ ఉండాల్సింది, ఒకటి భయపెట్టకపోవడం, రెండోది దాన్ని కాషన్ చేయడం కూడా. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నారు, అది రానే రాదు, మాడిపోద్దని ఒకరు, అది ఒక ప్రోసిన్ మాత్రం వేస్తే పోతుందంట, దాని గురించి మీరు ఎందుకు బాధ చేస్తారు ఇవన్నీ అన్నారు. అది ఒక సైడ్ నుంచి అంటే మళ్ళీ ఆ పేషెంట్ అగేన్స్ట్ ఒక నెగటివిటీ క్రియేట్ చేశారు ఆయన. ఒక దరిద్రుడు ఎక్కడి నుంచో వచ్చేసాడు, దాంతో ప్రజలేమో ఈ కరోనా వచ్చిన వాళ్ళందరినీ ఐసోలేట్ చేయడం వల్ల అవును అసలు ఆ బిల్డింగ్ లోనే ఉండొద్దు అని. రెండోది ఏమైందంటే నాకు బాగా జ్ఞాపకం, భయపెట్టే విషయంలో డెకెన్రో అని కలు హెడ్ లైన్స్ కింద పెట్టేసి ఫస్ట్ పేషెంట్ ఇన్ హైదరాబాద్ అని పెద్దగా నల్లగా రాయిస్తారు. సో దాని ఏదో చాలా ఒక డేంజరస్ థింగ్ వచ్చేసింది, ఇంకా దయ్యం భూతం వచ్చేసింది. సో రెండు సైడ్స్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ అనేది కాలేదు. కానీ ఇప్పుడు ఇవ్వాల్సిందంటే ఒకటి బేసిక్ గా మాస్క్ పెట్టుకొని దూరం పాటించడం అన్నది ప్రజల సైడ్ నుంచి. అది ఎవరు నేర్పియాలి, సెలబ్రిటీస్ నేర్పియాలి. నిన్ననే నేను మన అగ్రికల్చర్ మినిస్టర్ కి పాజిటివ్ అయ్యాడు అతను, నిరంజన్ రెడ్డి. అది ఫోటో ఉంది నా దగ్గర, ఫోటో చూపించారు పేపర్ లో, ఆయన పాజిటివ్ ఉన్నాడు. ఆయనకి 5-6 హెల్త్ అఫీషియల్స్ కరోనా కిట్ ఇస్తా ఉన్నారు. ఆయన పాజిటివ్ ఉన్నాడని తెలిసి పక్కనున్న 5 ఎక్కడో మాస్క్ పెట్టుకోలేదు. ఫోటో కనిపించాలి వాళ్ళ మొహం, మేము మినిస్టర్ తో తిరుగుతున్నాం అన్న ఆ ఫేస్ కనిపించాలి వాళ్ళకి. ఎందుకండి అది ఆతృత, మీకు ఏమవుతుందో ఆతృత ఫోటోలు కనిపించడానికి. మినిస్టర్ తో ఉన్నాము అనే అది కనిపించడం కోసం మాస్కులు లేకుండా కనపడి ఉంటారు. అది ఒక సైడ్ అయితే, రెండో సైడ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా
వ్యాక్సిన్ తోనే హర్డ్ ఇమ్యూనిటీ తీసుకురావడానికి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటాం కరెక్టే, మేము చాలా గర్వం ఒకవేళ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతే, కానీ ఫస్ట్ బతుకుంటే కదా మేక్ ఇన్ ఇండియా. మీరు అన్ని కంపెనీస్ కి ఎందుకు రిలీజ్ చేసేలే? ఇవాళ ఇంగ్లాండ్ అన్నది లాస్ట్ 3 మంత్స్ లో, 3 మంత్స్ బ్యాక్ ప్రపంచంలో హైయెస్ట్ నంబర్ ఉండేది డెత్స్. వినయ్ కుమార్ గారు, డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, యా అంటే ఇందులో డిస్కస్ చేయాల్సింది చాలా ఉంది మనం, నిజానికి ఇది 1 అవర్ కాదు, ఎన్ని అవర్స్ పెట్టినా కూడా మీ ముగ్గురు చెప్తూ ఉంటే అది నిజంగా కూడా అది చాలా డీప్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్సిన్ కొరత మీద చాలా చర్చిస్తున్నాం మనం, నిజానికి హాస్పిటల్స్లో ఎక్కడా కూడా వ్యాక్సిన్ అవైలబుల్ లేదు, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అయితే ఈ ఒక ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పింది కాదు కరెక్టే, 2వ డోస్ వేసుకోవాల్సిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, ఒకటి. రెండవది, 2వ డోస్ కనుక వాళ్ళు చెప్పిన 28 రోజులకు వేసుకోకపోతే, లేదా ఇంకో 2 రోజులు అటు ఇటుగా వేసుకోకపోతే మొదట వేసుకున్న డోస్ కూడా వేస్ట్ అయిపోతుందా? లేదు, దానికి వస్తాను నేను. ఫస్ట్ అయితే వ్యాక్సిన్ కొరత గురించి మాట్లాడతాను. ఇంగ్లాండ్ లో 3 నెలల ముందు జేపీగా డెత్స్ ఉండేవి హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇవాళ 5% డెత్స్ వాళ్ళది, అంటే దానికి కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగారంటే వ్యాక్సినేషన్ తో కంట్రోల్ చేయగలిగారు. వాళ్ళు కొనడమే డబుల్ పాపులేషన్ కొనుక్కున్నారు, 2వ డోస్ ఇచ్చేలాగా డబుల్ ద పాపులేషన్ కొనేసుకున్నారు ముందే. మనం ఏం చేసాం, ఈ మేక్ ఇన్ ఇండియా అని ఈ రెండింటిపైనే డిపెండ్ అయ్యాం. ఎందుకు అన్ని కంపెనీస్ ని ఇన్వైట్ చేసేయలేదు? ఫస్ట్ మనం బతుకుండాలి కదా, మనమే తయారు చేసి అమ్మాలనుకున్నాం, తొందరగా వచ్చింటే మనకి కంట్రోల్ లో వచ్చేసేది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ 2 కంపెనీస్ కూడా షార్టేజ్ ఎందుకు వస్తుందంటే, దో మనకి మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉన్నా గానీ ముడి సరుకులు అన్నవి, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ద వ్యాక్సిన్ అన్నది చైనా నుంచి జర్మనీ నుంచి రావాలి. వాళ్ళు మా దేశానికి ముడి సరుకులు కావాలి, మేము వేరే దగ్గరికి ఎక్స్పోర్ట్ చేయలేమని వాళ్ళు ఇవ్వడం లేదు. దట్ ఈస్ ఫ్యాక్ట్, అది జరుగుతుంది. అవును, వ్యాక్సిన్ తయారు చేసే కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది మనకి. రైట్, మనం అన్ని కంపెనీస్ నుంచి వ్యాక్సిన్స్ తెప్పించేసుకొని, ఫైజరే కానీ మోడర్నా కానీ జాన్సన్ అని అన్ని తెప్పించేసుకొని, ఇప్పుడు నాగేశ్వర్ గారు అన్నారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు వ్యాక్సిన్ కంపెనీస్ కి, మీరు గవర్నమెంట్ ఎంత మంది తీసుకుంటారో తీసుకొని వ్యాక్సిన్ కంపెనీస్ ని మీరు సెంటర్ పెట్టి, ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకునే వ్యాక్సిన్ తీసుకునే కెపాసిటీ ఉందో వాళ్ళకి మీరు డైరెక్ట్ గా 700కు 500కు 1000కు అమ్ముకోండి అని చెప్పాల్సింది. రైట్, వినయ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారు, విత్ యువర్ పర్మిషన్, నిజానికి జేపీ గారు హ్యాస్ టు గో సమ్వేర్, ఎక్కడికి ఆయన వెళ్ళాలి వేరే ప్రోగ్రామ్, ఒకసారి ఆయన తీసుకుని మళ్ళీ మనం మీ దగ్గరికి వస్తాను. జేపీ గారు, ఇందాక మనం అనుకున్న ఇప్పుడు ఈ లాక్డౌన్ పెడతారా పెట్టరా అనే చర్చ కూడా జరుగుతుంది దేశంలో, నిజానికి అది పెద్దగా వాంఛనీయమైన ఇది కాదు. లాక్డౌన్ పెడితే మళ్ళీ ఏమవుతుందో మనకు తెలుసు. ఇందాకే నాకు ఎవరో చెప్పారు, మే 2 తర్వాత మళ్ళీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అని ఏదో అంటున్నారు. సో ఇది మరొకసారి ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే అవకాశం ఏ మేరకు ఉంది? దానికి వచ్చే ముందు ఒక క్షణం, వెంకటకృష్ణ గారు, వ్యాక్సిన్ల గురించి. యా, వ్యాక్సిన్లు స్విచ్ ఆన్ చేస్తే ఒక్కసారి కోట్లు ఉత్పత్తి కావటం, ఆఫ్ చేస్తే ఆగిపోవటం ఉండదు. మామూలుగా 1 సంవత్సరం మొత్తంలో 5 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తే కంపెనీ అద్భుతంగా చేసినట్లు లెక్క. ఏడాదికి మన దేశంలో 2 కోట్ల మంది 2.5 కోట్ల మంది పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లలకి 2 కోట్ల మందికి మనం వ్యాక్సిన్లు ఇవ్వరు ఇస్తాం, అంతే కదా వ్యాక్సిన్? 2 డోసులు ఇస్తే 4 కోట్లు అందరికి ఇచ్చామనుకుంటే ఒక్కొక్క వ్యాక్సిన్. అలాంటిది ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఆలోచిస్తున్నామంటే, 1 నెలకి 5-10 కోట్లు ఒక్కొక్క కంపెనీ వ్యాక్సిన్ ఎలా ఉత్పత్తి చేయాలన్నది. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి జరగలేదు, మనం అర్థం చేసుకోవాలి ముందు. ఇది ఆషామాషిగా జరిగేది కాదు, దానికి బోల్డ్ అనే చట్టపరమైన నియంత్రణ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, 2 మౌలిక సదుపాయాల ఇబ్బందులు ఉన్నాయి, 3 ముడి సరుకుల ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ జరిగితే మార్కెట్ ఇబ్బంది, ఇంత రిస్ట్రిక్షన్ చేస్తే కొంటాడని నమ్మకం లేదు. ఇప్పుడు అమెరికా కొన్నారని చెప్పారు, కరెక్ట్? అది అమెరికా ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? $8 బిలియన్ ముందస్తుగా ఖర్చు పెట్టారు. ఓకే, డబ్బు ఉన్న దేశాలకి బయట దేశాలకు మంచి తేడా ఉంటుంది. యూరప్ దేశాలు, అమెరికా, కెనడా ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాన్ని మించి 2 రెట్లు 3 రెట్లు కొనేసుకున్నారు. మనం మరి ఆ స్తోమత లేదు మనకి.
మన 100 రూపాయలు 200 రూపాయలు వ్యాక్సిన్ కావాలంటే వాళ్ళు 5,000 రూపాయలకి 10,000 రూపాయలు కొంటారు అవసరమైతే. రైట్. కాబట్టి రెండోది ఫైజర్ మోడర్నా అమెరికాలో వచ్చిన వ్యాక్సిన్లు మనకు పనికిరావు. ఫైజర్ని మనం 80 డిగ్రీల 0 కంటే 80 డిగ్రీలు తక్కువ మైనస్ 80 అంటే మనకి మంచు గడ్డ కట్టాలంటే 0 డిగ్రీలు దానికంటే ఇంకా 80 డిగ్రీలు తక్కువ దానిలో దాన్ని దాచిపెట్టారు. చిన్న చిన్న క్లారిఫికేషన్ 80 నేను -80 ఓకే నేను 80 వ్యాక్సిన్లు +2 to +8 లో ఉంటాయి మన అన్ని వ్యాక్సిన్లు కూడా. ఓకే ఇది -80 మోడర్నా -20 ఆస్ట్రజెనికా ఎట్లాగో మనం చేస్తున్నాం. భారత్ బయోటెక్ వాడిది ఇది వచ్చింది రష్యాది ఇంకా స్పుట్నిక్ ఇప్పుడు మన వాళ్ళు తయారు చేస్తున్నారు అవును ఒప్పందుకు వచ్చినారు త్వరలో వస్తుంది తయారవుతుంది. ఇక మిగిలింది చైనా ఒక్కటే వివిధ కారణాల వల్ల చైనాతో మనకు సంబంధాల కారణాలుగా చైనా విషయంలో మనం తొందరపడలే కాబట్టి వ్యాక్సిన్ల విషయంలో పెద్ద లోపం ఉందని నేను అనుకోవటం లేదు. కాబట్టి ప్రభుత్వం మరింత పెద్ద ఎత్తున వాళ్ళకి ఉన్న వ్యాక్సిన్లకైనా సరే ఈ 3-4 వ్యాక్సిన్లకి ముందస్తుగానే డబ్బులు పెద్ద ఎత్తున ఇచ్చి మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ పెంచే ఏర్పాట్లు చేసి రోజుకి 15-20 లక్షలు కాకుండా మనం మన స్థాయిలో రోజుకి 1 కోటి దాకా వెళ్లే ప్రయత్నం చేయాలి. అది ఆషామాషి కాదు. రైట్. చరిత్రలు ఎప్పుడు చేయాల కానీ దానికోసం గట్టి ప్రయత్నం జరగాలి. అదొక్కటి తప్ప వ్యాక్సిన్ల విషయంలో అద్భుతాలు జరుగుతాయి అనుకోకండి. ఇప్పటికి ప్రపంచంలో జరుగుతోంది మన దేశంలో జరుగుతోంది అద్భుతం. చరిత్రలు ఎప్పుడు ఇలా జరగల. రైట్. ఇక రెండోది మనకి ఇవాళ ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఆర్థిక వ్యవస్థ 3 కారణాలుగా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒకటి ఆర్థిక ప్రగతి ఎప్పుడైతే ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయినాయో మనం బయటకు వెళ్ళటం కొండం అని తగ్గించేసామో నిత్యావసర వస్తువులు తప్ప ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతుంది కొనుగోలు ఆగిపోతుంది. రెండు ఉద్యోగాలు పోయినాయి. ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగాలు పోయినాయి. హై స్థాయి ఉద్యోగాలు డాక్టర్ వినయ్ గారికి ఉద్యోగం పోదు మరి ఉద్యోగం చేయదలుచుకుంటే నాగేశ్వర గారికి ఉద్యోగం పోదు మీకు నాకు ఉద్యోగం పోదు. కింది స్థాయిలో తక్కువ నైపుణ్యం ఉండి పెద్దగా అవసరం లేని పనులు చాలా ఉన్నాయి. ఇళ్ళలో పని మనుషులు ఉంటారు అవును లేకపోతే షాపులు ఉంటాయి మరొకటి ఉంటాయి ఇక్కడ పెద్ద లేకపోతే మనకు వెళుతాం అనుకుంటాం. కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు మూలిక రకమే తాటికి పడ్డట్టుగా. మూడోది సప్లై చైన్ స్తంభించిపోయినాయి. ప్రపంచంలో ఈవేళ ఏ వస్తువు కావాలన్నా ఎక్కడ ఏ భాగం ఉత్పత్తి అవుతుందో దేవుడి కెరుక. ఇది మన ఇంట్లో మనుల్లో ప్రాకృతి కుటీర ప్రశ్నలు వచ్చింది కాదు. ఒక పార్ట్ అక్కడ ఉంటుంది ఇంకో పార్ట్ అక్కడ ఉంటుంది మైనింగ్లో ఒక చిన్న మినరల్ ఇంకో చోట ఉంటుంది మరొకటి ఇంకో చోట ఉంటుంది. ఏ ఒక్కటి మధ్యలో మనకి సరే సప్లై చైన్ ఆగిపోయినా కూడా ప్రపంచం అంతా అతలకొతనం అవుతుంది. ఈ 3 కారణాలుగా మొత్తం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో భారతదేశం మనం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరం అదే చెప్పాం జాగ్రత్తలు తీసుకోవాలి. అవును ప్రభుత్వం మరింత గట్టిగా స్పందించాలి. కానీ మళ్ళీ లాక్డౌన్లు ఆర్థిక కార్యక్రమాలు పూర్తిగా ఆపేయటం అన్నది ఆత్మహత్య సదృశ్యం. సొమ్ము పోయే శనివు పట్టే రోగాన్ని మనం అదుపు చేయలేము అది పొరపాటు ఆ రకంగా అదుపు చేయలేము ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఈవేళ మనం ఆలోచించాల్సింది మనం ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఏ రకంగా ఇప్పుడు చైనా నుంచి ఏదో రకంగా వివిధ కారణాల వల్ల కోవిడ్ కారణం ఒకటి కావచ్చు చైనా అతి జాతీయవాదం వల్ల ప్రపంచంలో విస్తరణవాదం వల్ల అహంకరించడం దానివల్ల భయం మరో కారణం కావచ్చు వివిధ కారణాల వల్ల చైనా నుంచి పెట్టుబడులు కరెక్ట్ అంటే ఒకరోజు తరలిపోవు కానీ క్రమక్రమంగా తరలిపోతాయి. కానీ మనం అందిపుచ్చుకోవాలని చెప్పంటే చాలా వేగంగా కదా ఈ మధ్య ఒక ప్రయత్నం మొదలెట్టాం. జాతీయ స్థాయిలో ప్రభుత్వం కొంచెం ఆపద్ధర్మంగా అయినా సరే సంక్షోభాన్ని అవకాశం ఇచ్చిన ప్రయత్నం కొంత చేస్తున్నారు. కానీ మరింత దీన్ని 10 రెట్లు పెంచాలి. మనం అంతా మన ఎలక్షన్ల గొడవ ఎవడు గెలుస్తాడని చెప్పని మన పార్టీల గొడవ మన అధికారం గొడవ తప్ప మన దేశ ఆర్థిక వ్యవస్థ గొడవ మన పిల్లల ఉపాధి గొడవ మన పేదరికాన్ని పోగొట్టడం గొడవ మన ఎగుమతులు పెంచుకోవడం గొడవ పెట్టుబడులు పెంచుకోవడం గొడవ ఇది చాలా తక్కువ ఉంది. అవును కొంతమంది వదిలేస్తున్నావు ఈ దేశం అంతా కదట్లేదు దీనికోసం అని చెప్పని అలా ఉంటే ఖచ్చితంగా నష్టపోతాం మనం. రెండోది ఇప్పటికైనా సరే కోవిడ్ ఖచ్చితంగా కొన్ని 1-2 నెలల్లో అయిపోతుంది. మన అదృష్టం కొద్దీ మన ప్రభుత్వాలు గొప్పతనం కాదు మనకి నిరోధశక్తి కూడా ఉందని కాదు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ కోవిడ్ లాంటి వైరస్లు కరోనా వైరస్లు అంటారు ఇన్ఫ్లుయెన్జా కానీ కోవిడ్ కానీ మిగతా జబ్బులు కానీ అవి మన దక్షిణాసియా జనాభాకి ఎక్కువగా సోకు వేరే జబ్బులు ఎక్కువ సోకుతాయి మనకు. ఇది కేవలం కాకతాళి ఏమైతే జన్యుపరమైన కారణం చెప్తున్నారు ఇంకా పరిశోధనలు పూర్తిగా తేళ్ళ ఏమిటని చెప్పి ఏదన్నా కానివ్వండి మనకి సంతోషం ఈ మేరకు మనం బయటపడ్డాం. కానీ రేపొద్దున ఇంకో పత్రం రావచ్చు అది లేకపోయినా మనం గుర్తించాల్సింది ప్రతిరోజు ఈ దేశంలో 2,000 మంది పాపలు చనిపోతున్నారు చిన్నపిల్లలు కోవిడ్తో సంబంధం లేదు. ప్రతిరోజు 2,000 మంది చిన్నపిల్లలు చనిపో ప్రపంచం అతి ఎక్కువ సంఖ్యలో 5 ఏళ్ల లోపల పిల్లలు చనిపోతున్నారు భారతదేశంలో.
ఏడాదికి 6 కోట్ల మంది బీదరవుతున్నారు. ఆరోగ్యం అందక లేకపోతే అనారోగ్య కారణంగా బీదరికంలో పడి ఆదాయం పోయి ఖర్చులైపోయి 6 కోట్ల మంది ఆషామాషి కాదు ఇది. ప్రపంచ జనాభాలో ప్రపంచంలో 6 కోట్ల జనాభా ఉన్న దేశాలే వేళ్ల మీద లెక్కట్టచ్చు. మనం ఆరోగ్యాన్ని భయంకరంగా నిర్లక్ష్యం చేశాం. ఇప్పటికైనా దీన్ని ఒక ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఆరోగ్యాన్ని ఒక బలమైన పునాది మీద నిలబెడదాము. కొన్ని చిన్న చిన్న పథకాలు కాదు, ప్రతి ఒక్కళ్ళకి భయ ఆందోళన లేకుండా జేబులో ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం ఏర్పాటు చేస్తాం. డబ్బు ఉన్నవాళ్ళు మాకు వద్దని అనుకుంటే వాళ్ళు చేసుకుంటారు ఇన్సూరెన్స్ మరొకటో. ఆ 20% 10% ఉన్నవాళ్ళు వాళ్ళు అంటారు వాళ్ళు 12 మంచిదే. కానీ 70-80% జనాభా బీదలో మధ్యతరగతి వరకు ఒక్క జేబులోంచి పైసా ఖర్చు కాకుండా నాకు ఆరోగ్యం అందుతుంది. ఊరికే ఇప్పుడు కూడా కాగితం మీద పైసా ఖర్చు కాదు, గాంధీ ఆసుపత్రికి మరో చోటుకి వెళ్తే. కానీ వాస్తవానికి ఆరోగ్య వ్యవస్థ, ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్యం లేదు, రిఫరల్ సర్వీసెస్ లేవు. దాంతో ఏ చిన్న జబ్బు వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే కోవిడ్ వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా గాంధీ ఆసుపత్రికి ఉస్మాన్యాగా పోతాము. అక్కడేమో వనరులు సరిపోవు, రద్దీ పెరిగిపోతుంది. అక్కడ అవసరం ఆ స్థాయి తృతీయ స్థాయి ఆసుపత్రులు అవసరం లేని వాళ్ళు అక్కడికి పోతారు, దగ్గర ఉంది కదా అని మరో కారణంగాను. ఇది కాదు ఆరోగ్య వ్యవస్థ. ఉచితంగా ఉండొచ్చు కాగితం మీద, కానీ ఇది పనిచేయట్లా. రైట్ సార్. 3 స్థాయిల్లో ప్రాథమిక స్థాయి, ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి నచ్చిన డాక్టర్ దగ్గరికి పోయే అవకాశాన్ని కల్పించే రకంగా చాలా నమూనాలు ఉన్నాయి. దానికి నేనే తయారు చేసి పంపించాను ప్రభుత్వానికి. పెద్ద ఖర్చు కాదు, ఖర్చు పెట్టడం పెట్టాలి. ఏడాదికి బహుశా ఇవాళ పెట్టిన ఖర్చు కంటే అదనంగా మరో 100 కోట్లు పెట్టాలి. మన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు గొప్ప ప్రకటన చేస్తే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను నల్లవని నీళ్లు చల్లవని పాలన నమ్మేవాడిని. ఆమె చెప్పిన ప్రకటన నిజం అనుకున్నాను నేను. అబద్ధం ఈ మాట అంటే నాకు ఇష్టం లేదు. నిర్మల గారు నాకు స్వయంగా స్నేహితులు, తర్వాత ఆర్థిక మంత్రి. కానీ పంచిపూసి మారడి కలిసి అన్ని కలిపేసి అద్భుతంగా ఒక్కరోజు 2,36,000 కోట్లు చేశాం మేము ఆర్థిక మన ఆరోగ్యం బడ్జెట్ ఉన్నది. పచ్చి అవాస్తవం అది. నిజం చేదుగా ఉంటుందిలే. మిగతా రంగాలన్నీ కలిపేసి మామూలు ఖర్చులే, మామూలు పెట్టే ఖర్చులే, ఆరోగ్య కింద చూపెట్టి పద్దు కింద ఇంత పెంచామని నాలాంటి వాడు ఒక 1.5 గంటల సేపు ఆనందం కలిగించారు. ఆ తర్వాత విషయం చేసిన తర్వాత నిరుత్సాహం కలిగింది. ఇది కాదు నిజాయితీగా. రైట్ సార్. నిజాయితీగా ఆరోగ్యానికి జాతీయ స్థాయి నుంచి కనీసం 2,00,000 కోట్ల రూపాయలు. 2,00,000 కోట్లు అన్నా కూడా 1% జీడిపి అంతే, 1% కంటే తక్కువ జీడిపి. రైట్ సార్. రైట్ సార్. ప్రపంచంలో ఏ దేశ ప్రభుత్వమో 1% జీడిపి కంటే తక్కువ ఖర్చు పెట్టట్లా. 3, 4, 5%, 6%, 8% ఖర్చు పెడుతున్నారు. అవునవును. 1% వాళ్ళు ఖర్చు పెట్టి రాష్ట్రాలు పెట్టేది పెడితే ఆ మాత్రం పెడితే కనీసం మనం తట్టుకోగలం. ప్రపంచం 8% పెడుతున్నారు. రైట్ సార్. మనం 2% వెళ్ళకపోతే ఆ దేశం సిగ్గుక్కర్లా మనకి. అవునవును. దానికి చర్చ జరగట్లా అసలు. రైట్ సార్. కోవిడ్ అనేది ఒక సందర్భం అంతే. కోవిడ్ ఒక్కటే ఆరోగ్య సమస్య కాదు దేశంలో. ఇది అనారోగ్యం ఎలా ఉంది దేశం చూపెట్టడానికి ఒక నిదర్శనం. కనీసం సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఆపద్ధర్మంగా అయినా సరే. అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా. ఇంత పెద్ద సంక్షోభం లాంటి పరిస్థితి వస్తే ఏడాది కాలంలో ఏమి ఇన్ఫ్రా డెవలప్ చేసుకోగలిగాం మనం? ఏ రకమైన, నిజానికి కరోనా వచ్చినప్పుడు ఈ దేశానికి పీపీ కిట్ అంటే ఏంటో తెలియదని మన ప్రధానమంత్రి గారే సెలవిచ్చారు. అలాంటిది ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం, మనమే తెస్తున్నాం, కానీ అది పేదవాడికి అందుబాటులో లేదు. నేను ఇందాక చెప్పింది అదే, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వలేకపోయాం ప్రజలకి. కనీసం సి విటమిన్ ఉండే సక్సీ సప్పరించే ట్యాబ్లెట్లు కూడా మనం ప్రజలకు ఇవ్వలేకపోయాం. బాబు ఇది మస్ట్గా రోజు ఒకటి సప్పరించండి, ఇది ఒక ఫ్రీగా ఇస్తున్నాం, అది కూడా ఇవ్వలేని స్థితిలో మరి ఆత్మనిర్భర భారత్, 20,00,000 కోట్లు మీరు అన్నది కరెక్టే, ఇవన్నీ లెక్క చూస్తే పెద్దగా ఉంటుంది, అక్కడ ఎక్కడికి వెళ్తాయి. ఎనీవే థ్యాంక్ యూ జేపీ గారు. ప్లీజ్ 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 కంక్లూడ్. అన్ని విఫలమైన నేను అంటలేదు. ఇప్పుడు ఉదాహరణ, మనకి ఆ ఉత్పత్తి అద్భుతంగా చేయగలుగుతున్నాం, వెంటిలేటర్లు చాలా పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాం. కానీ అది కాదు నిజంగా ఆరోగ్యాన్ని కాపాడేది. మౌలికంగా ఆరోగ్య వ్యవస్థను పునాది మీద నిలబెట్టి చేయాలని చెప్పంటే ఒక గంటలో వచ్చేది కాదు, ఒక రోజులో వచ్చేది కాదు. ఒక పద్ధతి ముందు ఒక ప్రణాళిక కావాలి, ఒక సమగ్రమైన వ్యూహం కావాలి, దానికి వనరులు కావాలి. ఇవన్నీ ఉంటే మనకు అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, మరి ఫార్మా కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ పరిశ్రమలు అద్భుతమైనవి ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికి తక్కకుండా మన ఆరోగ్యం అందించే శక్తి మనకున్నది, మన అదృష్టం కొద్ది. ఒక భేద దేశంలో చాలా, ఏ భేద దేశంలో మన దేశంలాగా ఈ అవకాశాలు. కానీ ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రణాళిక కావాలి, వ్యూహం కావాలి. ఈ సమగ్రంగా ప్రాథమిక ఆరోగ్యాన్ని, మాధ్యమిక ఆరోగ్యాన్ని, తృతీయ 2వ స్థాయి, తృతీయ స్థాయి అనుకునే మూర్తిని సమన్వయం చేసేది, ఉచితంగా మంచి ప్రమాణాలు అందించేందుకు జవాబుదారితంతో ఏర్పాట్లు చేసేది, ఆ వ్యవస్థ కావాలి, వనరులు కావాలి. తైలం లేకుండా మాటలు చెప్తే ఉపయోగం లేదు. అది మెయిన్. అన్ని డబ్బులతో కూడా, కానీ దీనికి డబ్బు కూడా అవసరం. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయికి 4 రూపాయల నుంచి 10 రూపాయల ఫలితం వస్తుంది. చిన్న థింగ్ యాడ్ చేయదలుచుకున్నాను నేను.
మనకి ప్రివెంటివ్ మెడిసిన్ లోకి అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదట. మనం ఏదైతే ప్రివెంట్ చేయాలో ఏదైనా అనారోగ్యం రాకుండా ఉండాలి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అస్సలు పెట్టడం లేదు. వచ్చాక ట్రీట్మెంట్ కోసమే పెడతా ఉన్నాం కానీ ప్రివెంటివ్ కేర్ వైపు పెట్టడం లేదు. రైట్. ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు ఇది చాలా భయంకరమైన అంటే ఆర్థికంగా చూస్తే మళ్ళీ లాక్డౌన్ ఉంటూ వస్తే ఏమైపోతుందో ఈ ఆర్థిక వ్యవస్థ, ప్రత్యేకించి చిన్న చితక లేదా పేద మధ్యతరగతి ప్రజల బతుకులు ఛిద్రమైపోతాయేమో అని ఒక భయం ఒకవైపు, రెండో వైపు కరోనా ఇలాగే పెరుక్కుంటూ పోతే ట్రీట్మెంట్ ఎలాగా, వాళ్ళని కాపాడుకునేది ఎలాగా అనేది ఇంకొక వైపు, ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్న ఈ పరిస్థితుల్లో దీనికి ఏమన్నా మార్గాంతరాలు ఉన్నాయా? ప్రభుత్వం చెప్తుంది ఉత్సవాలు చేయమంటది, లేకపోతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మీటింగ్లు పెడతా ఉంటారు, చర్చిస్తూనే ఉంటారు, దాని ఏమి మనం కాదనల, కానీ గ్రౌండ్లో సిచ్యువేషన్ వేరుగా ఉంది కదా, దీన్ని ఎలాగా సాల్వ్ చేయాలి? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు వినయ్ గారు కూడా చెప్పారు, ఇండియాలో హర్డ్ ఇమ్యూనిటీ ఆప్షన్ కాదు. ఎందుకంటే హర్డ్ ఇమ్యూనిటీకి వదిలేస్తే లక్షల సంఖ్యలో జనం ప్రాణాలు పోతాయి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 1% అంటే మన దేశంలో కోటి మంది, సో అందువల్ల మోర్ దెన్ 1 crore. సో ఇట్ ఈస్ సింప్లీ హర్డ్ ఇమ్యూనిటీ ఈస్ నాట్ ఆప్షన్. తర్వాత సిరాలజికల్ సర్వేల ప్రకారం కూడా ఇప్పటి వరకు 54%, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే 54% పాపులేషన్ ఇన్ఫెక్టెడ్, అంటే 46% పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. హైదరాబాద్లో కోటి జనాభా అంటే 46 లక్షల మందికి ఇన్ఫెక్షన్ రావచ్చు. అందువల్ల ఇప్పటి వరకు జేపీ గారు వినయ్ గారు చెప్పిన దాంట్లో ఒక్క దగ్గర నేను డిఫర్ అయ్యేది ఏంటంటే, ఇంతవరకు ఈసారి సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నమాట నిజం, తీవ్రమైన ఇన్ఫెక్టివిటీ ఉన్నమాట నిజం, కానీ న్యూ వేరియంట్ వల్లనే ఇది జరుగుతుంది అనేది సైంటిఫిక్గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, కావచ్చు కాకపోవచ్చు. అందువల్ల మన దేశంలో ఇప్పటికీ కూడా ఫస్ట్ వేవ్లో చాలా మంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ కరోనా నుంచి తప్పించుకున్నారు. ఇవాళ వారే ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇవాళ హయ్యర్ ప్రపోర్షన్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంతకుముందు వినయ్ గారు చెప్పారు వ్యాక్సినేషనే ఒక పరిష్కారం, ఎందుకంటే వ్యాక్సినేషన్ రీసెర్చ్ ఏం చెప్తోందంటే వ్యాక్సిన్ కరోనా నుంచి పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వదు కానీ సివియారిటీని తగ్గిస్తుంది. అయితే జేపీ గారు చెప్పిన దానికి ఒక వివరణ, నేను కూడా ఫైజర్స్ ఏదో భారత్ బయోటెక్ కోవాక్సిన్ లాగా ఊరులో సప్లై చేయడం సాధ్యమని అనలే. జేపీ గారు చెప్పి నిజం, ఫైజర్స్ -80 degrees ఉండాలి, అంతటి కోల్డ్ చైన్ సిస్టమ్ మన దగ్గర లేదు, మోడర్నా అయితే -20 degrees కరెక్టే. మరి ఇప్పుడు ఎందుకు అనుమతిస్తున్నాం, మరి ఇప్పుడు వచ్చిందాం మన దగ్గర -80 degrees, ఇప్పుడు మరి ఇవాళ నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, మరి అంటే 6 నెలల క్రితం భారతదేశంలో -80 -20 degrees లేదు, ఇప్పుడు వచ్చిందా నాకు చెప్పండి, ఇవాళ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంది? మరి మోడర్న ఫైజర్స్ జాన్సన్ అండ్ జాన్సన్ అన్నిటికీ మేము అనుమతులు ఇస్తున్నా ఎమర్జెన్సీ యూజ్ అని చెప్పింది కదా, మరి ఎట్లా అయిపోయింది ప్రభుత్వం అంటే అర్థం ఏంటి అంటే, ఒక బొకే వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ముంబై నగరంలో ఒక పెద్ద హాస్పిటల్లో -80 degrees కోల్డ్ చైన్ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఫైజర్స్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు ముఖేష్ అంబానీకి కూడా భారత్ బయోటెక్ కోవాక్సిన్ అవసరం లేదు కదా, ఉచితంగా ఆయన ఫైజర్స్కు డబ్బులు కట్టించుకుంటాడు, ఏం కొంపలు ఉండుతున్నాయి మనకు, దానికి 5,000 అవుతుంది. కానివ్వండి, ఇప్పుడు పాండమిక్ టైంలో ఆల్రెడీ వ్యాక్సిన్లు ఉన్నాయి ప్రజలకు, లేనప్పుడు మీరు డబ్బున్న వాళ్ళకే వ్యాక్సినేషన్ ఇవ్వడం అనైతికలు అన్యాయం. ఇవాళ వ్యాక్సిన్ ఉంది, మీరు చౌకగా ఉండే కోవాక్సిన్ కోవిషీల్డ్ పబ్లిక్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో పెట్టండి, లేదు 5,000 రూపాయలు తీసుకొని ముంబై నగరంలోనే ఉండే -20 degrees ఉండే మోడర్నా ఫైజర్స్ ఎఫోర్డబుల్ సెక్షన్ వదిలేయండి. దానివల్ల మనం ఏంటంటే ఈక్విటీ సాధి, ఎంత ఈక్విటీ ఎంత అవసరమో ఇవాళ అత్యధిక మంది వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా అంతే అవసరం కదా. నేను అన్నది ఈ అనుమతులు ఏదో ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో ఎందుకు ఇవ్వలేదు, కానీ ఈ టైంలో వ్యాక్సిన్ కొరత రావడం అనేది అదే కదా, ఇప్పుడు ఏ రకంగాను వాంఛనీయం కాదు అది. ఇప్పుడు స్పూర్టిక్ ఉన్నది, స్పూర్టిక్ అయితే ఈ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఇండియాలో సాధ్యమే కదా, రెడ్డి ల్యాబ్స్ చేస్తుంది కదా, ఫేజ్ 3 ట్రయల్స్, ఎట్రో డ్రగ్స్ ఇలాంటి ఇండియన్ కంపెనీలు 4 కంపెనీలతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒప్పందాలు చేసుకుంది. స్పూర్టిక్ కూడా మనం అనుమతులు ఎంత ఆలస్యం చేసాం, అనుమతులు తొందరగా ఇవ్వమని అంటలేదు, రాత్రి వ్యాక్సిన్ తయారైతే నేను కూడా అంటలేను. డెఫినెట్గా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఉదాహరణకు సీరం ఇన్స్టిట్యూట్ చెప్పింది మేము జూన్ వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచుకుంటామన్నది, ఒక 4 నెలల ముందు మేల్కొని ఉంటే జూన్ కాదు కదా, మార్చిలోనే పెంచుకునేవారు కదా.
అవును. ఇప్పుడు జూన్ లో పెంచుకోవడం సాధ్యమైనప్పుడు మార్చి లో పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే ఇంకో నాలుగు నెలల ముందు మొదలు పెట్టాలి అంతే కదా. రైట్ రైట్ రైట్. వినయ్ కుమార్ గారు, ఫైనల్ గా ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే, వ్యాక్సిన్ ఈ టైంలో కొరత రావడము లేదా వ్యాక్సిన్ లేదు అని చెప్పడం అనేది అది దురదృష్టకరం. పాయింట్ నెంబర్ వన్. రెండవది, రెండో డోస్ కనుక వేసుకోలేకపోతే, నాగేశ్వర గారు ఇందాక చెప్పింది ఫ్యాక్ట్ జరుగుతుంది అది, రెండో డోస్ కనుక వేసుకోలేకపోతే మొదటి డోస్ వృధా అవుతుందా? ప్లీజ్ లాస్ట్ టూ మినిట్సే ఉంది ప్లీజ్. వ్యాక్సిన్ అనేది 4 వారాల్లో తీసుకోవాలి అని ఎస్టాబ్లిష్ అయిందండి. అవును, కోవాక్సిన్ అనేది. అవును, అయితే ఇవాళ మన దగ్గర ఎక్కువ దొరుకుతున్నది కోవిషీల్డ్, ఎందుకో కోవాక్సిన్ కొరత ఉంది. అది క్రియేటెడ్ కొరతనా నిజంగా కొరత ఉందా డౌట్? అది ఏదో ఒకటి కొరత అయితే ఉంది. అయితే కోవిషీల్డ్ ఎస్టాబ్లిష్డ్, ఇదేంటంటే మీకు కోవిషీల్డ్ తీసుకున్నాక 15 రోజులకి మీకు 52% ఇమ్యూనిటీ వస్తూ ఉంది కోవిషీల్డ్ వల్ల. దాని తర్వాత దాన్ని ఎంత పొడిగిస్తే అంత ఎక్కువ రెసిస్టెన్స్ అంటే ఇమ్యూనిటీ ఉంది. మీరు దాన్ని 4 వారాల్లో తీసుకుంటే 65%, అదే 12 వారాల్లో తీసుకుంటే దాని 85% ఇమ్యూనిటీ వస్తుంది. కోవిషీల్డ్ కి 6 వీక్స్ చెప్తున్నారు కదా సెకండ్ డోస్ టైం. యాక్చువల్లీ 12 వీక్స్ ఎస్టాబ్లిష్ లాన్సెట్ అని మెడికల్ 12 వీక్స్ లో తీసుకుంటే మాక్సిమం రెస్పాన్స్ దానికి 12 వారాలకు వస్తుంది. రైట్. అయితే అందుకు డెఫినెట్ గా అంటే మీరు డిలే చేస్తే ప్రాబ్లం వస్తుంది ఎలాగైనా, బట్ ఆ ప్రాబ్లం కోవాక్సిన్ కే వచ్చేలాగుంది. ఎందుకంటే 4 వారాల్లో తీసుకోవాలి అని ఇంతవరకు టెస్ట్ లో ఎస్టాబ్లిష్. అవునవును. తర్వాత దాని తర్వాత తీసుకుంటే ఏమవుతుంది అని ఎక్కడ టెస్ట్ చేయలేదు, సో మనకు తెలియదు దాని గురించి. కోవిషీల్డ్ లో 12 వారాలకు తీసుకుంటే మాక్సిమం రెస్పాన్స్ వస్తుంది అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. రైట్ వినయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వినయ్ కుమార్ గారు చాలా వాల్యుబుల్ ఒపీనియన్స్ ఇచ్చారు మీరు. నాగేశ్వర్ గారు, జేపీ గారు చెప్పినట్టు ఫైజర్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే భారతదేశంలో చాలా హాస్పిటల్స్ -70 degrees -70 degrees కి మేము తయారయ్యి ఉంటాము, మీరు ఫైజర్ తీసుకున్నా పర్వాలేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటాం అని అదే టైంలో చెప్పారు వాళ్ళు. యా, దిస్ ఇస్ దీస్ ఆర్ ఆల్ ఫెయిల్యూర్స్. అందుకే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇంకా మీదట మరి నెక్స్ట్ ఎలా చేస్తారో ఏంటనే చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్ కుమార్ గారు, నాగేశ్వర్ గారు అండ్ జేపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.